हाई गैस वीडियो फाइल हैंडलिंग इन पाइथन फाइल्स तेस कदा फाइल्स एला क्रिएट चेयली अला फाइल्स डेटा ने अला रीड चेसुकोवाली सो अदा वीडियो चाहिए दाने फाइल हैंडलिंग इन पाइथन अंटारु सो फर्स्ट आफ् आल इंद्रो थ्री आपरेशन चाहिए वीडियो फाइल हैंडलिंग सो फर्स्ट आपरेशन अंटे राइटिंग डेटा टू द फाइल अंड सेकंड आपरेशन अंटे सो सेकंड ऑपरेशन अंटे रीडिंग डेटा फ्रम द फाइल अंड फोर्थ थर्ड ऑप्शन एंटे अपेंडिंग डेटा टू द फाइल सो ईजी चला ईजी पाइथन इंका ईजी अन्ट मन मामूल जावा प्रोग्रामिंग सी लांग्वेज टफ अंटे उठनी पाइथन चला डेड ईजी अन्ट फाइल हैंडलिंग सो फर्स्ट आफ् आल फाइल ने एला ओपन चेयर एला क्रिएट चेलो चाहिए चूँ सो फर्स्ट आफ् आल फाइल एला क्रिएटे एफ अब वेरियबल क्रिएट तरह ओपन अब वेरियबल फंक्शन एम ले चला ईजी ओपन तरह इक फाइल नेम ये फाइल का फाइल नेम का फाइल नेम मई फाइल मई फाइल डॉट टीएक्सटी टीएक्सटी टेक्स्ट फाइल क्रिएटे काम पेट तरह मन की रीड चुस्काले आर यूज अंत इक चूँ रास्ता सो रीडिंग पर्पस् रीडिंग अच्छे डेटा अद फाइल डेटा रीड चुस्काले आर यूज अदे रईट चेयर डेटा डेटा रायलते रईट चेयर डबल यूज अंत रईटिंग डेटा टू द फाइल अंत डबल यूज अंड దాని తర్వాత అపెండింగ్ అపెండ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూస్ చేస్తాం అన్నమాట ఏ అంటే ఏంటంటే అపెండ్ చేయడానికి అదే రెండు ఒకేసారి చేస్తాం అనుకుంటే అంటే రెండు ఒకేసారి రీడింగ్ అండ్ రైటింగ్ ఒకే ఫంక్షన్ ఒకేసారి చేయాలనుకుంటే ఆర్ ప్లస్ అంటాం అన్నమాట సో ఆర్ ప్లస్ అంటాం సో మెయిన్ ఎక్కువ ఈ 3x3 యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనకి రీడ్ చేయాలంటే ఫస్ట్ ఫైల్ ఉండాలి కదా ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది అన్నమాట ఎర్రర్ని మనం ట్రై బ్లాక్లో పెట్టుకుని మళ్ళీ హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ ఇక్కడ ఫైల్ లేదు కదా మై ఫైల్ అనేది ఇక్కడ లేదు క్రియేట్ చేసుకోవాలి కదా ఫస్ట్ క్రియేట్ చేద్దాం సో డబ్ల్యూ అని చెప్పి రైట్ చేయడానికి క్రియేట్ చేయాలంటే డబ్ల్యూ అని యూస్ చేయాలన్నమాట సో డబ్ల్యూ అని చెప్పిన తర్వాత సో ఎఫ్ డాట్ రైట్ ఫంక్షన్లో మన ఇష్టం వచ్చి రాసుకోవచ్చు అన్నమాట దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫైల్ దాని తర్వాత న్యూ లైన్ రావాలంటే ఫైల్ లోపల న్యూ లైన్ రావాలంటే బ్యాక్ స్లాష్ అని ఇచ్చుకోవాలన్నమాట అంటే కింద వస్తుంది అన్నమాట అలాంటప్పుడు న్యూ లైన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు మళ్ళీ దిస్ ఈజ్ మై ఫైల్ దాని తర్వాత మళ్ళీ ఇంకో రాసి బ్యాక్ స్లాష్ అని ఇచ్చుకుందాం నీట్గా వస్తుంది అన్నమాట త్రీ లైన్స్లో రావడానికి అన్నమాట ఎఫ్ డాట్ రైట్ అని మళ్ళీ రాస్తున్నాను ఫంక్షన్ ఐఆమ్ ద సబ్స్క్రైబర్ ఆఫ్ బిలీవర్ 01 యూట్యూబ్ ఛానల్ సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు అని అనుకుంటున్నాను సో కాబట్టి మూడు ప్రింట్ చేద్దాం సో ఈ మూడు ఏం చేయాలంటే ఫైల్లో రైట్ ఎఫ్ డాట్ రైట్ అని అనగానే ఫైల్లో సేవ్ అయిపోతాం అన్నమాట సో ఇలా ఎప్పుడైనా సరే ఒక ఫైల్ను ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్లో ఖచ్చితంగా క్లోజ్ చేయాలి ఎఫ్ డాట్ క్లోజ్ అని చెప్పి క్లోజ్ చేసిన తర్వాత సో మనకు మామూలుగా మనకి కన్సోల్లో ప్రింట్ అవ్వడానికి ఏం చేస్తామంటే డేటా ఈజ్ సేవ్ టు ఫైల్ సక్సెస్ఫుల్లీ అండ్ జస్ట్ మనకి నీట్గా సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చినట్టు కన్సోల్లో రావడానికి చేస్తాను అన్నమాట ఏం లేదు సో ఒకసారి ఫాస్ట్గా రన్ క్లియర్ చేసి పైథాన్ కోడ్ డాట్ పై సో డేటా ఈజ్ సేవ్ టు ఫైల్ సక్సెస్ఫుల్లీ అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఫైల్ కూడా క్రియేట్ అయింది మీకు కనబడకపోవచ్చు సో ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫైల్ దిస్ ఈజ్ మై ఫైల్ ఐఎమ్ ద సబ్స్క్రైబర్ ఆఫ్ బిలీవర్ 01 సో ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ ప్రింట్ అయింది అన్నమాట కదా సేమ్ ప్రింట్ అయింది కదా ఇక్కడ దాని తర్వాత ఇక్కడ నేను మళ్ళీ న్యూ డేటా ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఫైల్కి మళ్ళీ న్యూ డేటా యాడ్ చేయాలంటే ఇక్కడ డబ్ల్యూ పెడితే మొత్తం డేటాలో రిప్లేస్ అయిపోద్దన్నమాట ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇక్కడ ఇంకొక ఏదైనా లైన్ ఎలా పెడదాం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ డాట్ రైట్ అని చెప్పి హలో వరల్డ్ అని ఒక అలా అపెండ్ చేయాలనుకుంటే డబ్ల్యూ పెట్టి అపెండ్ చేశారు డబ్ల్యూ పెట్టి మళ్ళీ రన్ చేశారనుకోండి ఏమవుతుందంటే మొత్తం ఇందులో ఉన్న డేటా అంతా రిప్లేస్ అయ్యి ఈ హలో వరల్డ్ ఒకటి మిగిలితే ఒకసారి రన్ చేస్తే మీకు అర్థమవుతుంది సో పైథాన్ కోడ్ డాట్ పై సో డేటా సక్సెస్ఫుల్గా సేవ్ అయింది కాకపోతే ఇప్పుడు ఏమైంది చూడండి సో ఇక్కడ హెలో వరల్డ్ అయితే మిగిలింది ముందంతా డేటా అంతా పోయిందన్నమాట సో అలా కాకుండా అపెండ్ అవ్వాలంటే ఏం చేయాలంటే సో ఒకసారి బ్యాక్ వెళ్ళి సో ఇలా ఇలా ఉంది కదా సో అపెండ్ అవ్వాలంటే ఏం పెడతాం అన్నమాట ఏం పెట్టిన తర్వాత ఇప్పుడు ఏ పెట్టిన తర్వాత ఎఫ్ డాట్ రైట్ అని చెప్పి బ్యాక్ స్లాష్ అన్ను ముందు ఇచ్చేస్తున్నాను అక్కడ న్యూ లైన్ రావడానికి హెలో వరల్డ్ అని
చేస్తే ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఒకసారి మళ్ళీ సేవ్ చేసి రన్ చేస్తున్నాను పైథాన్ కోడ్ డాట్ పై. సో సక్సెస్ఫుల్గా సేవ్ అయింది కదా. సో ఒకసారి చిన్న సో ఒకసారి రన్ చేస్తాం. ముందున్న దాన్ని ఒకసారి వినండి. సో ప్రస్తుతానికి అయితే డేటా ఏముంది ఇలా ఉంది కదా. సో ఈ మూడు డేటా ఉంది కదా. సో ఈ మూడు డేటాకి నేను హెలో వరల్డ్ అపెండ్ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట. సో హెలో వరల్డ్ అనేది అపెండ్ చేయాలంటే ఏం చేయాలి, ఏ అని పెట్టాలి కదా. సో ఇక్కడ ఏ అని పెట్టిన తర్వాత ముందు ఆల్రెడీ ఏముంది, ఈ డేటా ఉంది కదా. ఈ డేటాకి నాకు డేటాతో రిప్లేస్ అవ్వకూడదు, దీనికి అపెండ్ అవ్వాలన్నమాట. అంటే యాడ్ అవ్వాలి డేటా. సో యాడ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏ అని పెట్టిన తర్వాత ఇక్కడ మామూలుగా మన కోడ్ రాసుకున్న తర్వాత రాసుకోవడం. సో ఒకసారి డిస్క్రిప్ట్ చేస్తాం చూడండి, పైథాన్ కోడ్ డాట్ పై. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏమైంది, హెలో వరల్డ్ ఇక్కడ ఏమైంది, కింద వచ్చిందన్నమాట. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ అపెండ్ అనేది ఏ అనేది వాడాం కదా. ఏ అని ఎప్పుడైతే వాడామో మనకి కింద వస్తుంది అన్నమాట డేటా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ రైట్ చేస్తే డబ్ల్యూ అని పెట్టినప్పుడు ఫంక్షన్ ఫైల్ క్రియేట్ అయింది. సో ఫైల్ క్రియేట్ అయిన తర్వాత మనకి డేటా వెళ్ళింది. సో అంత మళ్ళీ ఎప్పుడైనా ఆ ఫైల్కే మళ్ళీ డేటా ఏదన్నా మళ్ళీ యాడ్ చేయాలంటే సేమ్ డబ్ల్యూ యూస్ చేసుకుంటే ఆ డేటా మొత్తం పాత డేటా అంతా పోయి కొత్త డేటా ఒకటే మిగులుతుంది. సో అలా కాకుండా మనకి అపెండ్ చేయాలన్నమాట. ఏ అని యూస్ చేసుకుంటే మనకి ఉన్న డేటాతో పాటు ఇప్పుడు న్యూగా యాడ్ చేసిన డేటా కూడా యాడ్ అవుద్ది అన్నమాట. సో ఇది ఇప్పుడు దాకా మనం ఏం డిస్కస్ చేసాం, రైటింగ్ అండ్ అపెండింగ్ డేటా టు ద ఫైల్ ఇప్పుడు రీడ్ చేద్దాం అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఫైల్ని రీడ్ చేయాలన్నమాట. సో రీడ్ చేసేయాలంటే ఫస్ట్ ట్రై బ్లాక్ వాడాలన్నమాట. ఒకవేళ ఫైల్ నేమ్ లేకపోతే ట్రై బ్లాక్లో మనకి హ్యాండిల్ చేసుకుంటాం. ఎఫ్ ఈజ్ఈక్వల్ అని చెప్పి ఓపెన్ అని చెప్పిన తర్వాత మై ఫైల్ అండర్స్కోర్ టీఎక్స్టీ అని క్రియేట్ చేశాను నేను ఇందాక, అండర్స్కోర్ టీఎక్స్టీ అని. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ లేని ఫైల్ని యాక్సెస్ చేద్దాం అని చూస్తున్నాను అన్నమాట. సో ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఏంటంటే పాత అన్నమాట, ఇది డెస్క్టాప్, ఇదంతా ఉండాలి. ఎందులో ఉన్నా అందులో ఉండాలి. మీకు పాత ఇవ్వచ్చు అన్నమాట, లేకపోతే ఎక్కడైనా వేరే చోట ఎక్కడైనా క్రియేట్ చేసుకోవాలంటే డెస్క్టాప్, సి డ్రైవ్, డాక్యుమెంట్స్ అలా ఎక్కడైనా మీకు పాత ఇవ్వచ్చు అన్నమాట. స్లాష్లు పెట్టుకుని పాత ఇవ్వచ్చు. సో దీని తర్వాత ఆర్ మోడ్లో ఉండాలి కదా, రీడింగ్ మోడ్ కదా. సో దాని తర్వాత ప్రింట్ అని చెప్పి ఎఫ్ డాట్ రీడ్ అని చెప్తే మొత్తం అందులో ఉన్న డేటా అంతా ఒకేసారి ప్రింట్ అవుద్ది అన్నమాట. ఒకవేళ మనకి ఫైల్ కరెక్ట్గా ఓపెన్ అవ్వకపోతే మనం ఎక్సెప్ట్ బ్లాక్లో పెట్టాం కదా, ట్రై బ్లాక్లో పెట్టినందుకు హ్యాండిల్ చేద్దాం. ఫైల్ నేమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఫైల్ లేదని ప్రింట్ చేస్తాం అన్నమాట. ఒకవేళ ఆ ఫైల్ లేకపోతే ఏమవుతుందో చూద్దాం. సో పైథాన్ కోడ్ డాట్ పై, ఫైల్ నేమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే నేను మై అండర్స్కోర్ ఫైల్ అని చెప్పాను, కానీ మై ఫైల్ అనేది లేదు కాబట్టి మనకి ఇక్కడ ఇలా నేను ఎక్సెప్షన్ బ్లాక్లో పెట్టకపోతే పెద్ద ఎర్రర్ వచ్చేస్తాం అన్నమాట. ఎర్రర్ వచ్చేసి మొత్తం అక్కడతో ఏంటి ప్రోగ్రామ్ ఆగిపోద్ది. ఆగిపోయి ఎర్రర్ వచ్చింది, ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని పెద్ద పెద్ద ఎర్రర్ వచ్చేస్తుంది. మనకి ట్రై బ్లాక్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేసాం కాబట్టి మనం నీట్గా ఈ మెసేజ్ ప్రింట్ అయింది అన్నమాట, ఫైల్ నేమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని. సో ఒకసారి ఫైల్ ఉన్నా నేమ్ ఎగ్జిస్ట్ చేసుకుంటే ఆల్రెడీ ఉన్న ఫైల్ ఇప్పుడు మై అండర్స్కోర్ ఫైల్ డాట్ ఎక్స్ట్రా ఉంది కదా. సో ఒకసారి రీడ్ చేసుకుందాం డేటా. సో పైథాన్ కోడ్ డాట్ పై. సో నీట్గా అందులో ఉన్న డేటా అంతా ఎంత నీట్గా వచ్చింది చూసారు కదా. ఈ ఫైల్లో ఉన్న డేటా అంతా, ఇప్పుడు ఇందులో ఉన్న డేటా అంతా మనకి నీట్గా ఇందులోకి వస్తుంది అన్నమాట. సో ఇది మనకి రీడ్ చేసుకునే విధానం. సో మీకు ఈ వీడియోలో మొత్తం రైట్ చేసుకో, ఎలా ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఒక ఫైల్లో డేటా ఎలా రాయాలి, లేక ఎలా అపెండ్ చేయాలి అండ్ ఎలా రీడ్ చేసుకోవాలో కూడా చెప్పాను. సో ఇది అన్నమాట ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్. సో ఇక్కడతో నేను పైథాన్ ప్రోగ్రామ్ ట్యూటోరియల్స్ మ్యాక్సిమం అన్నీ కంప్లీట్ చేశాను అన్నమాట. సో దీని తర్వాత నేను ఇంకా ఫ్యూచర్లో ఏదన్నా పైథాన్ డేటాబేస్తో ఇప్పుడు ఏం చేసాం, ఫైల్ హ్యాండ్లింగ్ చేసాం, ఫైల్తో కనెక్ట్ చేసాం మన పైథాన్ ప్రోగ్రామ్కి, ఫైల్కి కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో డేటాబేస్ కనెక్ట్ చేస్తాను, డేటాబేస్కి సంబంధించిన వీడియోస్ చేస్తాను. దీనికన్నా ముందు ఇంకా కొన్ని డేటా స్ట్రక్చర్స్ ఇంకా అదర్ ట్యూటోరియల్స్ చేస్తాను. మ్యాక్సిమం పైథాన్ అన్ని టాపిక్స్ కవర్ చేశాను అన్నమాట ఈ మొత్తం ఈ సిరీస్లో. సో ఇక్కడ దాకా మీరు నేర్చుకున్నారంటే మీరు మిమ్మల్ని ప్రొఫెషనల్ పైథాన్ ప్రోగ్రామర్ అని కాల్ చేసుకోవచ్చు అన్నమాట. అబ్సల్యూట్లీ నో రిగ్రెట్ ఇన్ కాలింగ్ లైక్ దాట్. సో బికాస్ యూ డిజర్వ్ దట్, బికాస్ యూ హ్యావ్ బేర్ మై వీడియోస్ టు దిస్ మచ్ ఎక్స్టెంట్, దట్ మీన్స్ యూ హ్యావ్ ద లాట్ ఆఫ్ పేషెన్స్ స్కిల్స్ అండ్ దట్ ఈస్ ఎసెన్షియలీ వాట్ రిక్వైర్ టు బి బికమ్ ఎ ప్రొఫెషనల్ పైథాన్ ప్రోగ్రామర్. యూ ఆర్ ఎ ప్రొఫెషనల్ పైథాన్ ప్రోగ్రామర్ అండ్ ఐ ఆమ్ ద ప్రొఫెషనల్ పైథాన్ ప్రోగ్రామర్. అండ్ సో బేసిక్గా నెక్స్ట్ ట్యూటోరియల్లో మిగతా చెప్తాను. సో ఇవి ఇక్కడతో నేను
పైథాన్ ట్యూటోరియల్స్ మొత్తం అన్ని టాపిక్స్ కవర్ చేశాను కదా. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా ఇంకా వెబ్ డెవలప్మెంట్ గురించి చెప్తాను, ఇంకా పైథాన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను, ఇంకా డేటా స్ట్రక్చర్స్ కూడా అన్నీ చెప్తాను. సో అప్పటి వరకు సో ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్.